Hi guys, welcome back to our channel. So, today I am mamidada kodanda ramalayam ki velthunnanu. So, idi pekkolu daggarlo undadi. Pekkolu temple visit chesam kada last two videos chusaru meeru. So, aa videos chodapothe chudandi okkari. Akkada enante subramaneesa swami temple next vachesi pekkolu vinayak swami temple chupichanu. Chaala famous temples ani cheppanu. History kuda completely explain chesanu. So, ippudu nenu ma maavayya ayinante kodanda ramalayam temple ki velthunnamu. So, mamidada idi pekkolu nunchi daggariga undi. Oka 3-4 km distance lo undadi. So, ఎవరైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు బిక్కోలు వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఏరియాలో సో ఆ బిక్కోలు వినాయక స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ ఈ కోదండ రామాలయం టెంపుల్ కూడా అంతే ఫేమస్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి లొకేషన్స్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండదు ఎందుకంటే అంత సూపర్గా ఉంటాయి లొకేషన్స్ సో చాలా బాగున్నాయి ఇప్పుడు నేను సమ్మర్లో ట్రావెల్ చేస్తున్నాను కదా సమ్మర్లోనే ఎంత బాగున్నాయంటే వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా సరే ఆ టైంలో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి మీరు డెఫినెట్గా విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మనకు వాచ్ టైం పెరిగింది అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్ గ్రో అయితే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము సో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి దయచేసి సపోర్ట్ చేసి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గొల్లాల మామిడాల గొల్లాల మామిడాల గొల్లాల మామిడాల కొల్లల మామిడాల కొల్లల మీకు లెఫ్ట్ సైడ్ లాంగ్ డిస్టెన్స్లో గోపురాలు రెండు కనిపిస్తున్నాయి కదా అదే టెంపుల్ చూసారుగా లొకేషన్స్ ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి అన్నమాట లొకేషన్స్ సమ్మర్ టైంలో మే నెలలోనే లొకేషన్స్ ఎలా ఉన్నాయంటే మిగతా టైంలో చాలా బాగుంటాయి ఇంకా లొకేషన్స్ ప్రజెంట్ అయితే ఇక్కడ మామిడాడ కోదండ రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం కదా టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనిపించింది ఇది అయ్యప్సం టెంపుల్ అనమాట ఒకసారి మీకు నేను చూపిస్తాను ఆ టెంపుల్ చాలా బాగుంది అన్నమాట ఈ టెంపుల్ కూడా సో ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అది సో నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను మీకు ఏం కారు బాబు ఏసీ ఉన్న చోట పోతున్నాయి గాలి సరిపోద్ది నాకు యోయో రూమ్ బుక్ చేస్తే సరిపోదు ఎన్ని ఎఫర్ట్లు చాలికిరాజు చాలికిరాజు బట్టి ఎక్కువ చాలా టెంపుల్ కట్టింది పాపం పండకుండా ఉంటాం ఇలాగ దేవుళ్ళకి కడతా ఉంటారు నూట ఒకటి యుద్ధాలు వేసి అంటారు ఆ నూట యుద్ధాల యొక్క పాపం పోవడానికి నూట ఒకటి శివాలయాలు కట్టించారు ఒక యుద్ధానికి ఒక శివాలయం లెక్క నూట ఒక యుద్ధాలు చేసి కాబట్టి నూట ఒక శివాలయం కట్టించింది ఆ నూట ఒక శివాలయాల్లో క్రమేపీ గుంటా పోవగా మిగిలినవి నాలుగు ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ వస్తుంది చూడండి ఎక్సైట్మెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నమాట ఎందుకంటే టెంపుల్ గోపురమే ఒక హైలైట్ కదా చాలా బాగుంది గోపురం చూస్తుంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి సో లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో బాబు కారు పోని పైన మొబై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఫ్రెండ్స్ నా జెర్లీలోనే ఇంత పెద్ద గోపురాన్ని ఫస్ట్ టైం చూస్తాను చాలా పెద్ద గోపురం
సో ఆ గోపురం మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా చాలా బాగుంది ఇది కెమెరా కూడా సరిపోట్లా మేబీ ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు చూపించాలి అంత పెద్ద టెంపుల్ ఇది నేను ఎక్కడ చూపిస్తాను చూడండి మీకు ప్రజెంట్ ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం టెంపుల్ లోపల కెమెరాలు వీడియోలు ఎలా లేదంట సో కుదిరితే చూపిస్తాను వీడియో లేదంటే స్కిప్ చేయడం ఇంకా సో గోపురం అయితే చూశారు కదా చాలా చాలా పెద్ద గోపురం సో కుదిరితే వీడియో చూపిస్తాను లేదంటే వాయిస్ ఓవర్తో కవర్ చేస్తాను చూద్దాం లోపలికి వెళ్ళి సో ఫైనల్లీ ఏంటంటే కోదండ రామాలయంలో పుట్టిదిన పోతున్నాం అన్నదానం ఉంది కదా సో పుట్టిదిన పోతున్నాం లోపల ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఇప్పుడు మీరు కూడా లంచ్ చేయండి పాపం బాబు ఆకలితో ఉన్నాడు రాత్రి పెట్టింది కదా ఇది బెస్ట్ మా కదా ఏం చేస్తారు ఫస్ట్ ఏంటంటే ఫుల్ అన్నదానం చేస్తే డెఫినెట్గా ఇదే అండి చాలా చాలా మంచి మా డబ్బు వచ్చింది అన్నం వేస్ట్ చేయకూడదు సో సో ఫ్రెండ్స్ ఫైనల్లీ గోయింగ్ టు యోయో రూమ్ సో ఇక మన బాధలు తప్ప మనం మళ్ళీ యోయో రూమ్కి వెళ్ళాలి మన యోయో రూమ్ ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు అవి యువర్ కోదండ రామాలయం ఎక్స్పీరియన్స్ సార్ ఎలా ఉంది కోదండ రామాలయం ఫస్ట్ టైం యూ విజిటెడ్ వై యు ఆర్ స్టేయింగ్ హియర్ ఓన్లీ రైట్ వై ఆర్ యూ నాట్ విజిటింగ్ దట్ టెంపుల్ వాట్ హ్యాపెన్ మా గోపురం చూసావా గోపురం చాలా పెద్దగా ఉంది ఫస్ట్ టైం చూసాం కదా అంత పెద్ద గోపురం అంటే మనం గోపురాలు చూడటం కంటే తంజావూరు తర్వాత రామేశ్వరం లాంటి ప్లేస్లో మాత్రమే ఉండేది బట్ మన ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడ పక్కన మామిడాడ కూడా ఉందని ఫస్ట్ టైం తెలిసింది మామిడాడ కాదు అది గొల్లల మామిడాడ అని సంథింగ్ నేమ్ ఉంది కదా గొల్లల మామిడాడ నేను అంది మామిడాడ ముందు నువ్వు సర్నేమ్ పెట్టావు అంతే గొల్లల మామిడాడ అంట అంటే ఊరు నేమ్ కరెక్ట్గా చెప్పాలి సో ఏంటంటే అక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు నిత్యాన్నదానం అంట అక్కడ సో తినడానికి మన పంచభక్ష పరమణాలు పెట్టవసరం లేదు సాంబార్ కానీ లేదంటే మజ్జిగ కానీ వేసేసి కొంచెం అన్నం పెడితే చాలన్నమాట అన్నం దొరకడం చాలామంది ఉన్నారు సో నిత్యాన్నదానం చేయడం చాలా గ్రేట్ థింగ్ ఇది హిందూ టెంపుల్స్లో చాలా చాలా అదర్ టెంపుల్స్లో కూడా అన్నదానం చేస్తారు ఎందుకంటే చాలామంది ఫుడ్ దొరకదు అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే వచ్చని చెప్పేసి అన్నదానం చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసింది అన్నం వాల్యూ సో ఫ్రెండ్స్ ఈ గొల్లల మామిడి విజిట్ చేస్తే సూర్య భగవాన్ ఒక టెంపుల్ ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కోదండ రామాలయం ఉంది ఈ మూడు టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచే బెక్కవోలు కూడా దగ్గరే కాబట్టి బెక్కవోలు కూడా వెళ్ళేసి అక్కడ టూ టెంపుల్స్ చూపించాను కదా లాస్ట్ ఫియర్స్లో ఆ టూ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు సో ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా తూర్పుగోదావరి ఈ డిస్టిక్ వస్తే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను నేను యోయో రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్లాన్స్ ఆలోచిస్తాం ఓకే బాయ్